నా పేరు ఎం శివప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ రాజమండ్రి. మన కూటమి ప్రభుత్వం వారు కొత్త మద్యం పాలసీ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారము ఈ ప్రతి స్టేషను విజిట్ చేయడం జరుగుతోంది. అదే సందర్భంలో ఈరోజు కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్కి రావడం జరిగింది. ఈ ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో మొత్తము 11 షాపులు ఉన్నాయండి. ఈ 11 షాపులు కూడా జనాభా ప్రాతిపదికన 65 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ధారించడమైంది ప్రభుత్వం వారిచే. సో మనకి ఇక్కడ కోరుకొండ మండలంలో కోరుకొండ స్టేషన్ లిమిట్స్ గోకవరం మండలంలో మనకు 5 షాపులు ఉన్నాయి. తర్వాత కోరుకొండ స్టేషన్ లిమిట్స్లోనే కోరుకొండ మండలంలో 4 షాపులు, తర్వాత సీతానగరంలో 2 షాపులు ఉన్నాయండి. మొత్తం 11 షాపులకు గాను ఈరోజు వరకు ఈ టైం వరకు 134 అప్లికేషన్లు మనకు వచ్చాయి. 150-180 వరకు రావచ్చని మా ఎక్స్పెక్టేషన్ ఈ 11 షాపులకి ఈ స్టేషన్ లిమిట్స్ సంబంధించి. 7 స్టేషన్లు అండి, 7 స్టేషన్ల పరిధిలో 125 షాపులు ఉన్నాయి. నిన్నటి వరకు మనకు 1089 అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా ఇప్పుడు ఇంకా మనం డేటా తీయాలి. ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 11వ తారీఖు రాజమండ్రి ఆనం కళా కేంద్రం, అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో లాటరీ ద్వారా డిప్ట్ చేయడం జరుగుతుంది. ఆ లాటరీలో విజేత ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ షాపు అలాట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ 12వ తారీఖు నుంచి అని చెప్తుంది. 12వ తారీఖు అంటే మనము ప్రొవిజన్ లైసెన్స్ ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాం.